అందరికీ ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నందు ప్రియులారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు మన దేశాన్ని, ప్రపంచ దేశాలను స్వస్థపరచాలని, ఈ కరోనా వ్యాధిని ప్రభు త్వరగా నిర్మూల చేయాలని, మరి అదేవిధంగా ఈ లాక్డౌన్ ద్వారా దేవుడు త్వరగా తొలగించాలని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. మరి మనందరం ఈ యొక్క కరోనా వైరస్ని దేవుడు త్వరగా నిర్మూలపరచినట్లుగా, దేశానికి రక్షణ క్షేమం కలుగునట్లుగా, లాక్డౌన్ తొలగించబడినట్లుగా, ప్రజలందరూ క్షేమం పొందినట్లుగా ప్రార్థన చేయవారమై ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట, బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నన్ను ఎంతగానో బలపరిచినటువంటి మాట, దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న మాటను తీసుకొని కొన్ని నిమిషాలు ఈ మాటను మనం ధ్యానం చేయాలని దేవుడు ప్రేరేపించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతాల పుస్తకం 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని యెహోషువా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోయాబీలు, అమ్మోనీయులు అనేవారు యూదా ప్రజలతో శత్రువులుగా ఉన్నారు. యూదా ప్రజలను పరిపాలించేది ఈ సమయంలో యెహోషపాతు యూదా ప్రజలకు రాజుగా ఉన్నాడు. యూదా ప్రజలను పరిపాలించి నడిపించేవాడుగా ఉన్నాడు. అతడు చేసే ఒక అద్భుతమైన ప్రార్థన, అతని పరిపాలనలో ఈ మోయాబీలు, అమ్మోనీయులు ఈ యెహోషపాతు మీదకి, ఈ యూదా ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఈ సమాచారం యెహోషపాతుకు తెలిసినప్పుడు యెహోషపాతు ఎంతగానో బాధపడి తన యూదా ప్రజలందరినీ పోగు చేసి వారందరినీ, వారు దేవుని దగ్గర విచారించుటకు, దేవుని దగ్గర ఉపవాసం ఉండుటకు, మరి దేవుని దగ్గర వారు దేవుని శక్తిని పొందుకోవడానికి, దేవుని సహాయం పొందుకోవడానికి ఈ యొక్క యెహోషపాతు యూదా ప్రజలను పోగు చేసి దేవుని మందిరంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మా దేవా, నీ మందిరంలో నువ్వు చేసే ప్రార్థనలు వినే దేవుడు గనుక ఈ సమయంలో మేము చేయు ప్రార్థనలు నీవు ఆలకించుమని ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడనంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు యెహోషపాతు మీదకి వచ్చినప్పుడు, ఇదిగో మా శత్రువుల పైన మాకు జయాన్ని కలగజేసేది నీవే, మా శత్రువులకు తీర్పు తీర్చేది నీవే, మేము ఏం చేయుటకు మాకు తోచదు, మాకు శక్తి సరిపోదు. ఇంకొక మాట నాకు చాలా బలంగా, చాలా ధైర్యాన్ని ఇచ్చిన మాట ఏంటిదంటే, మా దిక్కు నీవే అని యెహోషపాతు ప్రార్థన చేశాడు. ఆడ యెహోషపాతు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యూదా ప్రజల పక్షంలో నిలబడి ఈ మోయాబీయులను, అమ్మోనీయులను దేవుడు ఓడించి శత్రువులపై జయాన్ని దేవుడు కలగజేశాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేటి దినాన ప్రపంచానికి లేదా అనేక ప్రజలకు ఒక శత్రువుగా ఈ యొక్క కరోనా వ్యాధి నిలబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగానో పోరాటం చేస్తోంది ఈ కరోనా వ్యాధి. ఎంతోమంది ఈ కరోనా వ్యాధి కోసం పోరాడుతున్నారు, జయమందుతున్నారు. అగ్రరాజ్యాలు, నేడు శాస్త్రవేత్తలు, జ్ఞానులు, అగ్రరాజ్య అధినేతలు, గొప్పవారు, గొప్ప గొప్ప డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఈ యొక్క కరోనా వ్యాధి ఎదుట నిలబడలేక తలదించుకుంటున్నారు. అగ్రరాజ్యాలు పతనమైపోతున్నాయి, చేతులెత్తేస్తున్నారు,
గొప్ప గొప్ప వారు చేతులెత్తేసి ఈరోజు చాతగాని వారుగా ఉంటున్నారు ఈ కరోనా వ్యాధి ఎదుట. ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు యెహోషపాతు ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఈరోజు కూడా మనము ఏం చేయాలి, ఈరోజు మనం ఏం చేయాలి అని అంటే, ఈరోజు గొప్ప గొప్ప వారు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు, కానీ యెహోషపాతు ప్రార్థన చేసినట్లుగా, ప్రభువా మా శత్రువు అయిన ఈ కరోనా ఎదుట మాకు జయమియవా, మా శత్రువు అయిన ఈ కరోనాకు తీర్పు తీర్చవా, మాకు శక్తి చాలదు, మాకు ఏ ఆలోచన తోచదు, మా బలము నీవే, మా దిక్కు నీవే ప్రభువా అని నేడు మనము గనక ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చేయవలసినది ఏది లేదు. కరోనా నేటికి రోజు రోజుకి ఈ లాక్డౌన్లు ఉన్నప్పటికీ అది ఎంతగానో భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో విస్తృతంగా పెరిగిపోతుంది. కాబట్టి మనం యెహోషపాతు చేసినటువంటి ప్రార్థన నేడు మనము చేయగలిగితే, ప్రభువా మా శత్రువైన కరోనానికి మీరే తీర్పు తీర్చు, మాకు ఏ ఆలోచనతో తోచదు, గొప్ప గొప్ప వారు చేతులెత్తేశారు, జ్ఞానులు చేతులెత్తేశారు, వైద్యులు చేతులెత్తేశారు, గొప్ప గొప్ప అగ్రరాజ్యాలు చేతులెత్తేసి ఎంతగానో భయపడుతూ భయాందోళనతో ఉన్నారు. ఇక మాకు దిక్కు నీవే ప్రభువా, మాకు ఏ ఆలోచన తోచట్లేదు, మాకు సహాయం నీవే, మా శక్తి నీవే, మా దిక్కు నీవే ప్రభువా, నీవు మాత్రమే మాకు సహాయం చేయగలవు, నీవు మాత్రమే ఈ కరోనా వ్యాధి నుండి విడిపించగలవని మనందరం ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప సహాయం చేయగలుగుతాడు. కాబట్టి ఈ మాట, మా దిక్కు నీవే, మా దిక్కు నీవే అని మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విడుదల కలగజేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి కలగజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ కరోనా వ్యాధిని ప్రభువా మీరు నిర్మూలపరచండి. అలనాడు యెహోషపాతు శత్రువులు వచ్చి భయపెట్టినప్పుడు నీ మందిరంలో యూదా ప్రజలను అయా నిలబెట్టించి నీ యొద్ద విచారించుటకు ఉపవాసం ఉండి నీ సహాయమును వేడుకున్నప్పుడు, ప్రభువా యెహోషపాతు ఇదిగో మా శత్రువులకు తీర్పు తీర్చు, మాకు సహాయం చేయి, మాకు ఏ ఆలోచన తోచదు, మాకు శక్తి చాలదని చేతులెత్తి ప్రభువా మీకు అప్పగించుకున్నట్లుగా, మా దిక్కు నీవే అని యెహోషపాతు ప్రార్థన చేసినట్టుగా ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా వ్యాధి ఎదుట ఈ నాయన ఎవ్వరు నిలబడలేకపోతున్నారు, గొప్ప గొప్ప వారు చేతులెత్తేశారు. ప్రభువా నాయన, అయ్యా మానవులకు ఇది సాధ్యము కాని విషయమే కాని ప్రభువా, మరి యెహోషపాతు ప్రార్థన చేశాడు ఇది మానవులకు సాధ్యం కానిదే కానీ ప్రభువా మాకు ఏ ఆలోచన తోచదు, మాకు శక్తి చాలదు, మాకు బలము చాలదు, మా దిక్కు నీవే అని యెహోషపాతు ప్రార్థించినట్లుగా, మా దిక్కు నీవే ప్రభువా, ఈ కరోనా వ్యాధి నుంచి విడిపించుటకు మా శక్తి కాదు, మా బలము కాదు, భూమి మీద ప్రపంచంలో ఉన్న ఏ మనుషుని వలన కాదని నాయన నేడు మేము తెలుసుకున్నాం. కాబట్టి మా శక్తి నీవే, మా బలము నీవే, మాకు నాయన దిక్కు నీవే గనక మాకు దిక్కుగా ఉండి, ప్రజలందరికీ దిక్కుగా ఉండి ఈ వ్యాధిని నిర్మూలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.